నమ్మకంతో కష్టపడి పనిచేస్తే అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోవచ్చు అంటున్న లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ తో మా విజయవాడ కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అనేటువంటి ఎన్నో అంశాన్ని కిరణ్ గారి నుంచి నేర్చుకోవచ్చు అని చాలామంది చెప్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ దీనిలో ఉన్నటువంటి ముఖ్య అంశం ఏంటనేది ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వ్యాపార రంగంలో ఒక నగలు వ్యాపార రంగంలో మీరు మంచి అభివృద్ధి గాంచారని చెప్పని ఆ సౌత్ ఇండియాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. దీనిపైన మీ ఒకటే మీ వ్యాపార యొక్క ఉద్దేశం? లేదు సార్, వ్యాపారం అంటే ఎప్పుడైనా కూడా మీరు నిజం చెప్పి వ్యాపారం చేస్తే అది ఆటోమేటిక్గా వృద్ధి అవుద్ది. మీరు జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఏం మార్చాలన్న ఐడియాలో ఉంటే అది ఏదో ఒక రోజు తెలియకుండా పోదు. సో లాంగ్ రన్కి ఎంత నిజం చెప్తారో అంత కరెక్ట్. మీరు సంపాదించుంది చెప్పి ఎవరు చెప్పరు. కొందరు చెప్తారు నేను అస్సలకే వ్యాపారం చేస్తాను. అస్సలకి ఎవరు వ్యాపారం చేయరు, ఏదో ఒకటి లాభం లేకుండా వ్యాపారం ఎందుకు చేస్తారు. నేను కూడా మొన్న చెప్పాను టీవీ మన ఇంటర్వ్యూలో, నేను 1.2% అన్ని ఖర్చులు పోయిన తర్వాత సంపాదించి ఇంటికి తీసుకుపోతా, అది నాకు వస్తుంది. కాబట్టి కదా నేను ఎంత కష్టపడి వ్యాపారం చేస్తాను, నాకు కూడా రావాలి కదా, డబ్బులు ఊరికే రాదని చెప్తున్నాను కదా. సరే, అసలు డబ్బు ఎవరికి ఊరికనే రాదు అనేది నినాదం మీకు ఎలా వచ్చింది? అసలు ఆ కాన్సెప్ట్ని ఎలా పరిచయం చేయాలనుకున్నారు ప్రజలకి? సరే పోనీ, మీరు చెప్పండి డబ్బులు ఎవరికైనా ఊరికే వస్తుందా? అది మామూలే, మీకు అందరికీ తెలుసు. మీరు ఎవరు చెప్పడం లేదు, నేను చెప్తున్నాను డబ్బులు ఊరికే రాదని చెప్పి. వాళ్ళు బాక్సరు మార్నింగ్ వచ్చిన్నారు 9:00, 2:00 దాకా ఉంటారు. 1,000 రూపాయలు ఇస్తున్నాము, డబ్బులు ఊరికే వచ్చిందా బాబు? కింద పైన కింద పైన తిరుగుతున్నారు కదా. ఒక 20 రౌండ్ అయిందా లేదా మీది? కరెక్టా, డబ్బులు ఊరికే వచ్చిందా? ఇచ్చారా? ఇంట్లో కూర్చుంటే ఇచ్చారా ఎవరైనా? సో డబ్బులు ఎవరికి ఊరికే రాదు. సో ఆ డబ్బు కష్టపడి సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు 1-4 సార్లు ఆలోచించి పెట్టండి అంటున్నాను నేను. ఇప్పుడు 1,000 రూపాయలు సంపాదించినాడు, పోతా పోతానే బైక్ షాప్కి వెళ్ళిపోయాడు, అయిపోయింది గంటలో, ఏం లాభం? ఒకరోజంతా కష్టపడావు, అదే ఇంటికి తీసుకుపోయేసి కావాల్సిన వస్తువులు కొంటే 4 రోజులు వస్తుంది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఊరికైనా సెలవు చేయకూడదు, 1-4 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి. బంగారం కొన్నప్పుడు కూడా అదే పని చేయండి. సో మీకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన లలితా జ్యువెలరీ ఓపెన్ అయిపోయింది. సో మీరందరూ దయచేసి వచ్చి అందరూ ఒకసారి రండి లలితా జ్యువెలరీకి. మీకు నచ్చిన నగలకు ఫోటో తీసుకోండి, దాంతోపాటు ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, 4 షాప్ కంపేర్ చేయండి, ఎక్కడ తక్కువ అంటే అక్కడ కొనుక్కోండి. థ్యాంక్ యూ. మంచి బంగారానికి పేరుగాంచిన లలితా జ్యువెలర్స్లో రండి, మంచి బంగారం కొనుక్కోండి. మీరు వేరియేషన్ చూసుకోండి అని కూడా కిరణ్ కుమార్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ విలియంతో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్.